edo YouTube lo channel lo oka video pedite naaku likes vastayi bold comments vastayi konni views vastayi ane uddesham meda ee video nenu cheyaledu nenu cheppe tips valla kontha mandaina sare positive ga respond ayi vallaki job vache prayatnam lo kaastaina upayogapadutundemo anani స్వానుభవంతో చేసినవన్నీ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. 459,000 మంది క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తే సుమారు 95,000 మంది సెలెక్ట్ అయ్యారు. అయితే చాలా మందికి చాలా రకాలుగా అపోహలు ఉంటాయి. ఫిలిమ్స్ అయితే ఎలాగోలా గట్టెక్కేసాం, ఫిజికల్ అంట అది ఎలా చేయాలి, మెయిన్స్ అంట అది ఎలా ఉంటుంది, ఇంకా మెడికల్ టెస్ట్ అంట అది ఎలా ఉంటుంది, ఇలాంటి అపోహలన్నీ ఉంటాయండి. సో అటువంటి వారి కోసం నేను ఈ వీడియోని చేయదలుచుకున్నాను. ఎందుకంటే చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం, అందులో కూడా పోలీస్ ఉద్యోగం అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది అనమాట చాలా మందికి. సో ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సుమారు 459,000 మంది క్యాండిడేట్స్ అనేది అప్లై చేస్తే అందులో సుమారు 95,000 మంది స్టేజ్ 2కి సెలెక్ట్ అయ్యారనమాట. అంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పటికి 1:75 ఉన్న రేషియో అనేది స్టేజ్ 1 క్లియర్ అయ్యేటప్పటికి 1:15కి వచ్చిందనమాట. అయితే ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో ఫుల్ గా కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే కాస్త ముందుకి వెనక్కి డైలమాలో ఉన్న వాళ్ళని మాత్రం కాస్త ప్రోత్సహించే విధంగా ఉండాలని నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా సుమారు 6.5 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. సో నేను ఈ ఉద్యోగాన్ని సాధించడానికి ఏవైతే టిప్స్ ఫాలో అయ్యానో, ఏవైతే పెద్దల సూచనలు తీసుకున్నానో ఆ టిప్స్ అనేవి, ఆ సూచనలు అనేవి మీకు చెప్పదలుచుకున్నాను. తద్వారా నాలాగా మీలో కొంతమంది అయినా సరే ఈ ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత నేను చెప్పే టిప్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటేనే మిగిలిన వారికి షేర్ చేయండి. ఉద్యోగం సాధించడానికి ఒక క్యాండిడేట్ కి కావాల్సిన మొట్టమొదటి లక్షణం కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. నీ మీద నీకు బాగా నమ్మకం ఉంటేనే నువ్వు నెక్స్ట్ స్టేజ్లని క్లియర్ చేయగలవు. ప్రతి క్యాండిడేట్ కి కూడా తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటేనే మీరు ఎంతో కొంత సత్తా ఉన్నట్లు. ఎందుకంటే ఈ అప్లికేషన్ పెట్టింది సుమారు 459,182 మంది క్యాండిడేట్స్. అవుట్ ఆఫ్ 459,182 మెంబర్స్, 95,208 మంది క్యాండిడేట్స్ ఈ ప్రిలిమినరీ 1 ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేశారు. అంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1:75, ఒక జాబ్ కి 75 మంది కాంపిటేటివ్ గా ఉంటే ఆఫ్టర్ కట్ ఆఫ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు 95,208 మంది. అంటే అప్పుడు ఆ కాంపిటీషన్ ఎంత అయిందండి, 1:15, 1:15 అంటే ఒక పోస్ట్ కి 15 మంది కాంపిటేటివ్ గా ఉన్నారు అని లెక్క అనమాట. అంటే 75 కాంపిటేటివ్ గా ఉన్నది 15కి కాంపిటేటివ్ దిగింది. అంటే సుమారు 350,000 మంది కాంపిటీటర్స్ ని దాటుకుంటూ నువ్వు ప్రిలిమినరీ 1 అనేది క్రాక్ చేసావు. ఇది తక్కువ విషయం కాదండి, ఆషామాష విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా కాంపిటీషన్స్ ప్రిపేర్ అవుతారు, కానీ అందరిలో నువ్వు సెలెక్ట్ అయ్యావంటే నీకు సత్తా ఉందనే అర్థం. దాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే స్టేజ్ 1 క్లియర్ చేస్తారో 95,000 మంది, అవుట్ ఆఫ్ 95,000 కేవలం 91,000 మాత్రమే స్టేజ్ 2కి అప్లికేషన్ పెట్టుకున్నారు అనమాట. అంటే 4,000 క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇంకా పెట్టుకోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇంకొక ఛాన్స్ ఇచ్చారనమాట. అదేంటంటే ఈ నెల 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో పిఎంటీ పిఈటి టెస్ట్ కి వాళ్ళు పెట్టుకునే వెసులుబాటు కల్పించారనమాట. సో ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక పిఎంటీ పిఈటి అంటే ఏంటి, ఆ టెస్ట్ ఎలా ఉంటుంది, ఏ మెజర్మెంట్స్ వస్తారు అని కొంతమంది డౌట్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇక్కడ క్లియర్ చేస్తాను. పెద్దగా హడావుడి ఏమి ఉండదండి, సింపుల్ గా చెప్తాను. పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, నీ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత, ఇదంతా కొలుస్తారు అనమాట. ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే మేల్ అయితే ఇంత హైట్ ఉండాలి, ఫీమేల్ అయితే ఇంత హైట్ ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి,
చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి అని మెజర్ చేస్తారనమాట. ఈ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అంటే మీలో సత్తా ఎంత ఉంది అని. లాంగ్ జంప్ ఉంటుంది, 100 మీటర్స్ స్లైడింగ్ ఉంటుంది, అలాగే 69 రన్ ఉంటుంది అనమాట. మాక్సిమం అందరికి 69 రన్ ఫస్ట్ అవుతుంది. అది అయిన తర్వాత ఈ లాంగ్ జంప్ 100 మీటర్స్ ఉంటుంది అనమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైట్ చూస్తారు, మీరున్న క్యాస్ట్ బట్టి. ఓబీసీ జనరల్ కేటగిరీ అయితే ఒక హైట్ ఉంటుంది, అలాగే స్కెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఒక హైట్ చూస్తారు అనమాట. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి ఇలాంటి కొన్ని డిస్ట్రిక్ట్ లో ఉన్న స్కెడ్యూల్ టైప్స్ వాళ్ళని బట్టి వాళ్ళ హైట్ ఒకటి ఉంటుంది అనమాట. జనరల్ వాళ్ళకి వేరే హైట్ ఉంటుంది. జనరల్ గా ఉన్న హైట్ ఏంటంటే, ఇది మీ నోటిఫికేషన్ అండి, నోటిఫికేషన్ క్లియర్ గా రాస్తున్న హైట్ మీకు చెప్తున్నాను, 167.6 సెంటీమీటర్స్. మేల్ అయితే 167.6 సెంటీమీటర్స్, అంటే 107.6 సెంటీమీటర్లు మినిమం ఉండాలి. దానిపైన ఎంత ఉన్నా పర్వాలేదు, దాని కింద ఉంటే మాత్రం డిస్క్వాలిఫై అని అర్థం. సో అదే ఫీమేల్ అయితే 152.5 సెంటీమీటర్స్, 152.5 సెంటీమీటర్లు. రెండవది చెస్ట్ ఎక్స్పాన్షన్ అనమాట, అంటే నీ ఛాతి తాలూకా కొలత. నార్మల్ గా ఉండేటప్పుడు ఇక్కడ టేప్ వేసి ఇలా కొలుస్తారు అనమాట. అది ఎంత ఉండాలంటే 86.3 సెంటీమీటర్స్ అనమాట, అంతకన్నా తక్కువ ఉండకూడదు. ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకోమని చెప్తారు అనమాట. మన బలం పూర్తిగా మనం గట్టిగా ఊపిరి పీల్చుకున్న తర్వాత అది ఎంత ఉండాలంటే మినిమం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది చెస్ట్ అనేది 90 ఉందనుకోండి, గట్టిగా ఊపిరి పీల్చుకున్న తర్వాత అది మినిమం 95 ఉండాలి, అంతగా నీకున్నా పర్వాలేదు అనమాట. సో అందులో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో మేల్స్ అనేది ఇలా క్వాలిఫై అవుతారు. ఫీమేల్ కైతే ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ బదులు వెయిట్ చూస్తారు అనమాట. ఆ వెయిట్ అనేది 40 కేజీస్ కన్నా తక్కువ ఉండకూడదు, అదేవిధంగా 40 కేజీల కన్నా తక్కువ ఉంటే అది డిస్క్వాలిఫై కింద వస్తుంది అనమాట ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అదే స్కెడ్యూల్ ట్రైబ్స్ కి అయితే ఈ హైట్ అనేది 160 సెంటీమీటర్స్ ఉండాలి మేలు, అదే ఫీమేల్ అయితే వాళ్ళకన్నా ఒక 10 తక్కువ 150 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. చెస్ట్ ఎక్స్పాన్షన్ కి వచ్చేసరికి మేల్ కి అయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి, అదే ఎక్స్పాన్షన్ కి వచ్చేసరికి 3 సెంటీమీటర్స్ అనేది పెరగాలన్నమాట. అంటే మీది 80 అయితే 83 అవ్వాలన్నమాట. అదే ఫీమేల్ కి అయితే 38 కేజీల కన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, 38 కేజీస్ అనేది కట్ ఆఫ్ అనమాట. దానికన్నా కింద ఉంటే మీరు డిస్క్వాలిఫై కింద వస్తారనమాట. ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తాయి. మేల్కైతే అన్నా నేను హైట్ అయితే సరిపోయాను కానీ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది కరెక్ట్ గా లేదు, నాకు చెస్ట్ తక్కువ ఉంది, ఏం చేద్దాం. అలాగే ఫీమేల్ అయితే అన్నా నాకు కూడా హైట్ సరిపోయింది బట్ వెయిట్ అనేది సరిపోవట్లేదు, నేను తక్కువ అయిపోయాను. అలాగని కొంతమంది నాకు వెయిట్ ఎక్కువ అయిపోయినన్నా ఏమైనా అవుతుందా అని. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తానంటే, ఇప్పుడు హైట్ తగ్గింది అనుకోండి దాంట్లో ఎవరు ఏం చేయలేరు, కానీ వెయిట్ తగ్గింది అనుకోండి మనం మేనేజ్ చేయొచ్చు, అలాగే చెస్ట్ తగ్గింది అనుకోండి మనం మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే సెలెక్ట్ చేసే వాళ్ళు కూడా మీ ఉద్యోగం పోవాలని సెలెక్ట్ చేయరు, వాళ్ళు కూడా కొంత వెసులుబాటు కల్పించే సెలెక్ట్ చేస్తారు. సో ఈ గంధాన్ని మనం దాటాలంటే ఏం చేయాలంటే, మెయిన్ చెస్ట్ వర్కౌట్ అండి. ఖచ్చితంగా మీరు ఏవైతే పుషప్స్ ఉంటాయో మేలైతే ఖచ్చితంగా పుషప్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే ఆటోమేటిక్ గా మీ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక ఎక్స్పాన్షన్ అంటారా, మీరు ఎంత బాగా ఊపిరి పీల్చుకుంటే అంత బాగా ఊపిరి పీల్చుకోండి, ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. 5 సెంటీమీటర్స్ కాదు, 10 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ వరకు కూడా వెళ్తుంది అనమాట. సో దాంట్లో ఎటువంటి ఢోకా ఉండదు. ఇన్ కేసు ఆడపిల్ల అయితే నేను వెయిట్ తక్కువ ఉన్నానంటే ఏం ప్రాబ్లం లేదమ్మా, అనవసరమైన డైట్లు పోకుండా ఖచ్చితంగా గట్టిగా తినండి. ఎందుకంటే ఇప్పుడు గట్టిగా తింటేనే రేపు పొద్దున్న మీరు సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ లో కష్టపడగలరు. ఎందుకంటే ట్రైనింగ్ లో మేల్ కి ఫీమేల్ కి పెద్ద తేడా ఉండదండి, మొత్తం ట్రైనింగ్ అంతా చేయవలసిందే. కాస్త ఏదో ఒకటి రెండు అలాగా విసులుబాటు ఉంటాయి తప్ప ప్రతి ట్రైనింగ్ చేయాల్సిందే. సో ఎవరైతే గట్టిగా తింటలేదో ఖచ్చితంగా గట్టిగా తినాల్సిందే. అండ్ అబ్బాయిలకి చెస్ట్ వర్కౌట్ వచ్చేటప్పుడు, చెస్ట్ ఎక్స్పాన్షన్ కొలిచేటప్పుడు కూడా ఆ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటారో ఆయన అంత కర్కశంగా బిహేవ్ చేయరండి. 102 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా సరే బాబు కాస్త పక్కకెళ్ళి ఆ చెస్ట్ వర్కౌట్ చేయు అనే ఉద్దేశంతో పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక పిల్లలుగానే భావిస్తారు అనమాట. నా సజెషన్ ఏంటంటే అబ్బాయిలు అయితే కాస్త ఫిజికల్ గా వర్కౌట్ చేయండి, అదే అమ్మాయిలు అయితే కాస్త గట్టిగా తినడమ్మా. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయింది, ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి, అది ఎలా ఉంటుంది కనుక్కుంటే, ముందుగా చెప్పాను ఎఫిషియన్సీ అంటే నీలో ఉన్న సామర్థ్యం అనమాట. నువ్వు ఎంతవరకు పరిగెట్టగలవు, ఎంతవరకు తూకగలవు, ఎంత తక్కువ టైంలో వెళ్ళగలవు, ఇది నిర్ణయిస్తుంది అనమాట. దీంట్లో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి
1600 meters అన్నమాట. రెండవది లాంగ్ జంప్, మూడవది 100 meters రన్ అన్నమాట. సో ఫస్ట్ది ఖచ్చితంగా ముందే అయిపోతుంది, ఆ రెండు కూడా ఆల్టర్నేట్ గా అవుతుందన్నమాట. ఇది ముందే అయితే కొంతమందికి అది ముందు అవుతుంది అలా అనమాట. సో కేటగిరీ వైజ్, జెండర్ వైజ్ కూడా ఈ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్ణయిస్తారు. సో నార్మల్ గా ఒక ఓబీసీ జనరల్ కేటగిరీకి ఇది ఎలా చేయాలో చెప్తాను. 1600 meters రన్ లేదా 1 mile రన్ అంటారు దీన్ని. దీన్ని నార్మల్ గా అబ్బాయిలు 8 నిమిషాల్లోపు చేయాలన్నమాట, 8 నిమిషాల్లోపు చేయాలి. అదే అమ్మాయిలు అయితే 10 నిమిషాల 30 సెకండ్లోపు చేయాలి, 10.5 నిమిషాల్లోపు చేయాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 9 నిమిషాల 30 సెకండ్లోపు చేయాలన్నమాట. వాళ్ళకి చెప్పక్కర్లేదండి, ఎక్స్ సర్వీస్ మెన్లకి ఆల్రెడీ ట్రైనింగ్ ఉంటారు కాబట్టి. సో అదే 100 మీటర్స్ రన్ అది 15 సెకండ్లోపు వేయాలి మేల్ అయితే, అదే ఫీమేల్ అయితే 18 సెకండ్లోపు వేయాలి. అలాగే లాంగ్ జంప్ అనేది మినిమం 3.80 మీటర్స్ వేయాలి, అదే ఫీమేల్ అయితే 2.75 మీటర్స్ వేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు, కానీ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మాత్రం ప్రతి దానికి ప్రతి ఈవెంట్ కి ఒక మార్క్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్స్ కి మాక్సిమం మార్క్స్ అనేది 40 మార్క్స్ వస్తాయి, అలాగే 100 మీటర్స్ రన్కి మాక్సిమం మార్క్స్ అనేది 30 మార్క్స్ ఉంటాయి, అలాగే లాంగ్ జంప్ కి మాక్సిమం మార్క్స్ అనేది 30 మార్క్స్ అనమాట. టోటల్ గా ఈ టెస్ట్ అనేది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 100 మార్కులకి ఉంటుంది అనమాట. ఈ 100 మార్కులు ఎవరైతే మాక్సిమం సాధిస్తారో వాళ్ళకి జాబ్ సెలక్షన్ లో ఒక మంచి ఇంపార్టెంట్ సెగ్మెంట్ గా రెడీ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ 1 mile రన్ ఏదైతే ఉందో, ఈ 1600 మీటర్స్ రన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే, ఇది మ్యాండేటరీ. ఇది క్వాలిఫై అయితేనే మీకు లాంగ్ జంప్ గానీ లేదా 100 మీటర్స్ రన్ గానీ అలౌ చేస్తారు. ఇది క్వాలిఫై అవ్వకపోతే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది డిస్క్వాలిఫై అయిపోయినట్టే, అక్కడ నుంచి బ్యాక్ సర్టిఫికెట్ వెనక్కి వచ్చేసినట్టే. ఓకే, ఈ పాయింట్ ఎందుకైతే నేను ఇంత స్ట్రెస్ గా చెప్తున్నానంటే, ఈ క్వాలిఫైన్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ చాలా మంది కూడా ఈ బీటెక్ క్యాండిడేట్స్ అను, ఎంటెక్ క్యాండిడేట్స్ అను, బాగా చదువులు పురుగులను ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, సబ్జెక్ట్ అయితే రాసేయగలం కానీ ఈ ఫిజికల్ గా మనం ఎలా చేయగలం అనే ఆలోచనలు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐదర్ బాగా వచ్చిన వాడికైనా సరే, బాగా రాని వాడికైనా సరే, రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మీరు ఏ టార్గెట్ పెట్టుకోవాలంటే 1600 మీటర్స్ అనేది క్వాలిఫై అవుదాం అన్న టార్గెట్ మాత్రం పెట్టుకోండి. ఏదో ఉసిరి బోర్డులో పరిగెట్టేసి మెరిట్ తెచ్చేసుకుందాం అలాంటిది ఏం ఉడకవన్నమాట. సో మనం 1600 మీటర్స్ అనేది టార్గెట్ క్లియర్ చేద్దాం, ఆ తర్వాత లాంగ్ జంప్ కూడా అలాగే క్లియర్ చేద్దాం, అలాగే 100 మీటర్స్ కూడా అలాగే క్లియర్ చేద్దాం. మనకు మెరిట్ వద్దు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అని అనుకుందాం. సో దానికోసం ఏం చేయాలంటే రెగ్యులర్ గా మీరు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సొంతంగా మీకు తెలియదు అనుకోండి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు లేకపోతే చాలా మంది అక్కడ ట్రైనర్లు ఇస్తుంటారు అనమాట, వాళ్ళ దగ్గర కాస్త టిప్స్ తెలుసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రాక్టీస్ మాత్రం మానద్దు. ఒకరోజు చేసిన తర్వాత రెండో రోజుకి ఒళ్ళంతా నొప్పిలో చేయడం వల్ల నేను చేయలేని అనేస్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు కానీ మధ్యలో ఆపేస్తుంటారు అనమాట. సో ఇలాంటిది అనేది కుదరదు, ఎందుకంటే మన టార్గెట్ అనేది దగ్గర ఉంది కాబట్టి. ఈ 1600 మీటర్స్ అనేది క్లియర్ చేస్తేనే మిగిలిన ప్రాసెస్ అనేది క్లియర్ చేయండి కాబట్టి. సో ఈ 1600 మీటర్స్ క్లియర్ అయ్యేట్టుగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు గ్రౌండ్ అంటే చాలా కష్టం, పరిగెట్టలేను. సో ఏం చేస్తాను నేను, అలా ఉండిపోతే అవ్వదు కదా, జాబ్ రావాలి కదా, అందువల్ల కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఒక అర రౌండ్ అయినా వేయడం మొదలు పెట్టాలన్నమాట. ఒక అర రౌండ్ పరిగెట్టి కాస్త మిగిలిన అర రౌండ్ కూడా కాస్త అలా నడిస్తే ఫస్ట్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ మొదలవుద్ది అనమాట. మొదటి రోజు ఒక అర రౌండ్, తర్వాత సాయంత్రం ఒక రౌండ్, అలాగ నెక్స్ట్ రోజు 1.5, అలాగా మీరు కావాలంటే 1 పెంచుకోవచ్చు, లేదంటే 6 పెంచుకోవచ్చు. ఒక వారం పరిగెట్టిన తర్వాత మీకు మీరుగానే డైరెక్ట్ గా 1.6 కిలోమీటర్స్ అనేది పరిగెట్టగలరు. టైం వదిలేయండి, ఫస్ట్ టైం లో పరిగెట్టాలని అనుకోవద్దు అస్సలు కూడా. ముందు 1600 మీటర్స్ అనేది కంప్లీట్ చేయగలమా లేదా, అంత స్టామినా ఉందా లేదా, చివరి వరకు టార్గెట్ అనేది రీచ్ అవ్వగలమా లేదా, అంత స్టామినా మనం గెయిన్ చేయగలమా లేదా అది చూడండి. టైం అస్సలు చూడదు, టైం ఎప్పుడు చూడాలి. ఇప్పుడు 1600 మీటర్స్ ఈజీగా పరిగెత్తగలవు కానీ అది ఎంత టైం లో పరిగెత్తగలవు అన్నప్పుడు చూడాలి. సో మన టార్గెట్ అంటే ఫస్ట్ కెపాసిటీ అనమాట. స్లో రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి, అస్సలు ఆగద్దు. మన టార్గెట్ 1600 మీటర్స్ క్లియర్ అయినంత వరకు మనం ఆగకూడదు. స్టార్ట్ పాయింట్ నుంచి మళ్ళీ మన 1600 మీటర్స్ ఏదైతే 4 రౌండ్లు ఉంటాయో అది క్లియర్ అయినంత వరకు ఎక్కడ మనకు అలసట వచ్చినా సరే ఎక్కడ కూడా ఆగకూడదు. వీలైతే కాస్త దేగుకుంటేనే వెళ్ళండి, లేదంటే లైట్ గా జాగింగ్ చేసుకుంటేనే వెళ్ళండి. ముందు ఆ 1600 మీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అలా మనం పరిగెత్తగలం. సో ఈ రోజు పరిగెత్తగలం, రేపు టైం చూసి పరిగెడదాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది వదలకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి.
Once meeru, ee padarundal meter parigatthakalam, ane confidence ochin taravata, apur timing chodandi. Manak target first enti qualify avadu, adi reach aipram. Ipudinte a qualify in time lo avutunnam ledha adi chusukovali. So, dani kosam parigattandi okasari. Parigattin taravata, timing lo raavatledu. So, stepping konchem peddadeyala. లేదంటే కాస్త దగ్గర ఎక్కడో అలా నడుస్తున్నాం అది మానాలా ఇలాంటివన్నీ మీకు మీరే అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలా అనలైజ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే టార్గెట్ ఉందో మీరైతే 8 నిమిషాల్లోపు ఖచ్చితంగా వేయగలరు. అదే అమ్మాయిలైతే 10.5 నిమిషాల్లోపు ఖచ్చితంగా వేయగలరు. అంత కష్టమైన పని కూడా కాదండి. చెప్పాం కదా ఇప్పుడు ఎవరైతే పోలీస్ యూనిఫామ్ వేసుకొని అలాగా అందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ టార్గెట్ అనేది రీచ్ అయిన వాళ్ళే, ఇలాగే పరిగెట్టిన వాళ్ళే. అలాగే సైమల్టేనియస్ గా మధ్య మధ్యలో ఈ 100 మీటర్స్ ట్రైనింగ్స్ అనేవి వేయండి. ఎలాగ 15 సెకండ్స్ లో వేయాలి కాబట్టి. అలాగే ఈ లాంగ్ జంప్ ఏదైతే ఉందో అది కూడా వేయండి. మీరు ఇండివిజువల్ గా కాకుండా మీరు 4 గ్రూప్ గా సెట్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీలో మీకు కాంపిటీషన్ అనేది రెడీ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా సెలెక్ట్ అవ్వే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు తీసుకున్న ఆహారం కూడా ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి దోహదపడుతుంది అనమాట. దయచేసి ఏదైతే ఈ నూడిల్స్, చాట్లు, పానీపూరులు ఏవైతే ఉన్నాయో దయచేసి ఈ జంక్ ఫుడ్ అనేది అస్సలు తినవద్దు. వీలైనంత వరకు ఏ ఫ్రూట్స్ లేకపోతే మీ ఇంట్లో అన్నమైన అవే తినండి, బయట ఫుడ్ మాత్రం అస్సలు తినద్దు. ఎందుకంటే అది మీ హెల్త్ మీద ఖచ్చితంగా ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట బయట ఫుడ్. కొంతమందిని ఉత్సాహపరచడానికి నాలాగా అంతంత మాత్రాన గ్రౌండ్ వేసే వాళ్ళకి ఒక బూస్టప్ గా 2016లో నాకు వచ్చిన ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తాలూకా రిజల్ట్ అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. నా హైట్ అనేది 170.6 అండి, జస్ట్ బార్డర్. ఆ తర్వాత చెస్ట్ అనేది 90, దాని ఎక్స్పాన్షన్ 97 అండి. అలాగే నేను ఈ 1600 మీటర్స్ అనేది 6 నిమిషాల 43 సెకండ్లు వేసాను అనమాట, 6 మినిట్స్ 43 సెకండ్స్. అందులో మార్క్స్ అనేవి 19 వచ్చాయి. అలాగే 100 మీటర్స్ అనేది 13.554, దాంట్లో 13 మార్క్స్ వచ్చాయి. అలాగే లాంగ్ జంప్ అనేది 4.48, అందులో 15 మార్క్స్ వచ్చాయి. అంటే 100 మీటర్స్ కి, లాంగ్ జంప్ కి, అలాగే 1600 మీటర్స్ కూడా మీకు మార్క్స్ ఉంటాయి. మీరు బాగా వేశారు అనుకోండి మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సివిల్ కానిస్టేబుల్ కి ఈ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఏదైతే ఆర్మడ్ రిజర్వ్ లేదా ఏపీఎస్పీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సివిల్ కానిస్టేబుల్ కోసం పోటీ పడుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ లో బాగా వచ్చిన వాళ్ళు, మంచి ఐక్యూ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ముందు సివిల్ అని, ఆ తర్వాత ఏఆర్ అని, ఆ తర్వాత ఏపీఎస్పీ అని ఇలా ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఈ నోటిఫికేషన్ లో ఏపీఎస్పీ ఉంది, సివిల్ ఉంది, ఏఆర్ అయితే లేదు. సో నో ప్రాబ్లం. సో ఎవరైతే సివిల్ కాకుండా ఏపీఎస్పీ కోసం ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రౌండ్ అనేది మెరిట్ రావాలన్నమాట. అలా వస్తేనే మీ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసి మీలో ఎవరు మెరిట్ లో ఉన్నారో, ఎవరు హైయెస్ట్ మార్క్స్ లో ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తారనమాట. వేరే సివిల్ కి అయితే ఈ మార్క్స్ అనేవి వ్యాలిడ్ కాదు. బట్ 1600 మీటర్స్ అనేవి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. అలాగే 100 మీటర్స్ కానీ లేదా లాంగ్ జంప్ రన్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు క్వాలిఫై అవ్వాలి. అది ఏపీఎస్పీకి అయితే ఖచ్చితంగా 1600 మీటర్స్ క్వాలిఫై అవ్వాలి. అలాగే లాంగ్ రన్, అది లాంగ్ జంప్ అండ్ 100 మీటర్స్ రన్ రెండు కూడా క్వాలిఫై అవ్వాలి. అర్థమైంది కదా? సివిల్ వాళ్ళకి ఆప్షన్ ఉంది, ఏపీఎస్పీ ఏదైతే చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఖచ్చితంగా 3 క్వాలిఫై అవ్వాల్సిందే. ఈ 3 ఫస్ట్ 1600 మీటర్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, సివిల్ అయినా ఏపీఎస్పీ అయినా ఎవరైనా. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లోని ఎవరైతే బాగా మెరిట్ గా వేస్తారో వాళ్ళందరికీ మంచి మార్క్స్ వస్తాయి. అదే ఏపీఎస్పీ క్యాడర్ చూసుకున్నట్లయితే ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో అక్కడ నుంచి చూస్తారనమాట. సో సివిల్ కి అయితే ఈ మార్క్స్ చూడరు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన మెరిట్ దాన్ని బట్టి జాబ్స్ అనేది అలొకేషన్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్క్స్ ఎలా ఉంటాయి ఆ గ్రేడియేషన్ టేబుల్ అయితే మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే 100 మీటర్స్ రన్ అది 10.50 సెకండ్స్ లేదా లెస్ అయితే 30 మార్క్స్ వస్తాయండి. అలాగే లాంగ్ జంప్ అనేది 5.61 అండ్ అబో అయితే 30 మార్క్స్ వస్తాయి. అలాగే 1600 మీటర్స్ ఏదైతే ఉందో అది 4 మినిట్స్లోపు కానీ చేసినట్లయితే లేదా 4 మినిట్స్లోపు కానీ చేసినట్లయితే 40 మార్క్స్ వస్తాయి. మొత్తం 30+30+40=100 మార్క్స్. సో అక్కడ నుంచి టైం పెరుగుతున్న కొలది, డిస్టెన్స్ తగ్గుతున్న కొలది మీ మార్క్స్ అనేది తగ్గుతాయి అనమాట. సో ఏదైనా సరే మినిమం ఏదైతే ఉందో అది మాత్రం రీచ్ అవ్వాలి. ఎక్సారిస్మెంట్స్ కి కొంత వెసులుబాటు ఉంటుంది. ఏంటంటే నార్మల్ అయితే 15 సెకండ్స్ లోపు వేయాలి కదా, ఎక్సారిస్మెంట్స్ అయితే 16-50 లోపు వేయాలన్నమాట. ఇక్కడ ఇంకో చిన్న సజెషన్ అండి, దయచేసి ఈ బైక్ల మీద తిరగడం కానీ లాంగ్ డిస్టెన్స్ జర్నీలు వెళ్ళడం కానీ ఇది చెయ్యొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు,
ఈ రోజు నుంచి ట్రైనింగ్ కంప్లీట్ చేసినంత వరకు ప్రతి నిమిషం కూడా నువ్వు ఫుడ్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏదో అవుతుంది, ఏదో జర్నీకి వెళ్తావు, ఎక్కడ ఏదో జరుగుతుంది, ఆ ఇంపాక్ట్ ఇప్పుడు చూపించదు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత సడన్ గా ఏదో ఒక రోప్ వేలాడుతున్నానో, ఏ మంకీ రోప్ లోనో, ఏ ప్యారల్ రోప్స్ లోనో, ఎక్కడో దగ్గర చిన్న పడిపోతే ఆ ఈ ఎఫెక్ట్ అనేది అక్కడ చూపించి అది మైనర్ ఇంజురీ కాస్త మేజర్ ఇంజురీ అయిపోద్ది అనమాట. సో అంచేత నా చిన్న హంబుల్ సజెషన్ ఏంటంటే, ఎవరైతే బైక్స్ మీద ఇలా వెళ్తున్నారో లేకపోతే జర్నీలు వెళ్తున్నారో దయచేసి అవి చేయకండి. మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, లేదంటే ఎవరినైనా డ్రైవ్ చేయమని చెప్పండి, మీరు వెనక కూర్చోండి. ఓకే, ఆ డ్రైవ్ చేసిన వాడు కూడా ఏదో అనామకుడు కాదు, వాడి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడు మాత్రం చేయించండి. అదేవిధంగా ట్రైనింగ్ లో చాలా మంది ఫుడ్ బ్యాక్ అయిపోతారండి, చిన్న చిన్న మైనర్ ఇంజురీస్ కూడా మేజర్ ఇంజురీస్ గా మారిపోయి. దానికి కారణం ఏంటంటే అక్కడ తగిలింది కాదు, వాళ్ళకి ముందుగా ఎక్కడో తగులుతుంది అనమాట, అది ఇక్కడికి వచ్చేసరికి మేజర్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల చాలా మంది ఫుడ్ బ్యాక్ అయిపోతారు, వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడానికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో అందుచేత మీరు మాక్సిమం కూడా ఈ బైక్ మీద వెళ్ళటం కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. చెప్పాను కదా, మీరు కాకపోతే ఎవడనో ఒకటిని వాడు డ్రైవింగ్ వచ్చిన వాడి వాడిని ముందు కూర్చోబెట్టి మీరు వెనక్కి కూర్చోండి. ఓకే, లేదంటే మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది వాడండి. ముందుగా చెప్పినట్టు ప్రాపర్ డైట్ తీసుకోండి. ప్రాపర్ డైట్ అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి ఖర్జూరాలు లేకపోతే ఈ జీడిపప్పులు ఇవన్నీ తినేయాలి, బాదం పప్పులు తినేయాలి అని ప్లాన్ పెట్టుకోకండి. మీరు ఉంటుందే, మీరు తింటుందే తినండి, మీ అన్నమే తినండి, లేకపోతే గంజి అయితే గంజి తాగండి, కానీ ఈ అడ్డమైన తిరుతులు ఏవైతే ఉన్నాయో ఈ జంక్ ఫుడ్ అవి తినకండి. అవి తినకపోతే సరిపోతే మీరు ప్రాపర్ డైట్ తీసుకున్నట్లే. రెండోది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్ గా ప్రాక్టీస్, గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. గ్రౌండ్ నమ్ముకున్న వాడు ఎవడో చెప్పుకోలేదు. సో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి మీలో మీ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. దాంతో పాటు ఈ ఫిజికల్ తో పాటు మీ మైండ్ ని కూడా రిలాక్స్ గా చూపించుకోండి, అంటే యోగా చేయండి, సరైన స్లీప్ తీసుకోండి. ఖచ్చితంగా స్లీప్ చాలా ఇంపార్టెంట్. మూడో విషయం ఏంటంటే, ఏదైతే చెప్పినా ఈ లాంగ్ జర్నీస్ కానీ లేకపోతే ఈ బైక్ మీద జర్నీ కానీ, ఈ బర్త్డే పార్టీలు కానీ, లేట్ నైట్ డిన్నర్లు కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా మీకు వన్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది, కానీ ఉద్యోగ ప్రయత్నంలో మాత్రం వీటిని కొంచెం అవాయిడ్ చేస్తే మీ లైఫ్ బాగుంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఫిజికల్ టైం కదా, ఫిజికల్ చేస్తే సరిపోతుంది అనుకుంటారేమో, తర్వాత ఇది పాస్ అయిన తర్వాత వెంటనే చదువుకుందామని, అది 100% రాంగ్ అండి. సో ఉదయం 1 గంట గ్రౌండ్, సాయంత్రం 1 గంట గ్రౌండ్ చేసుకొని మిగిలింది ఏదైతే ఉందో, టైం ఉందో, ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ మీద అంటే మీ ప్రాక్టీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే ఈ ఫిజికల్ అయిపోయిన వెంటనే కూడా మీకు మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇచ్చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు మళ్ళీ చదివేద్దాం అనుకుంటే అది కుదరదు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, రెగ్యులర్ గా చదువుతూ ఉండాలన్నమాట. ఒక పక్క ఇది అవుతుండాలి, ఒక పక్క అది అవుతుండాలన్నమాట. మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినట్లయితే ఆ ఏదైతే కోచింగ్ సెంటర్ బుక్స్ ఉన్నాయో అవి చదవండి, లేదా ఇంతవరకు మీరు ఏదైతే చదువుతున్నా ఆ బుక్స్ చదవండి. అప్పటికప్పుడు కొత్త కొత్త బుక్స్ చదివేద్దాం అనుకుంటే ఉన్నదైపోద్ది, అది పోద్ది అన్నంతగా. సో అప్పటికప్పుడు ఇప్పుడు కొత్త కొత్త బుక్స్ అనేవి చదవకండి. మీరు చదువుతున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రివైజ్ చేయండి, ఎందుకంటే అవి చదివిన తర్వాతే కదా మీరు ప్రిలిమినరీ పాస్ అయ్యారు. సో అందువల్ల ఇప్పటికిప్పుడు మార్కెట్ లో కొత్త బుక్ వచ్చిందా చదివిస్తే రాత్రి మనం గెలిచేస్తాం అంటే అది కుదరని పని అనమాట. సో ఇప్పటికిప్పుడు ఏం కాకుండా మీరు ఏదైతే ఫాలో అవుతున్నారు ఆ బుక్స్, లేదైతే మీ కోచింగ్ సెంటర్ యొక్క స్టడీ మెటీరియల్ అదే ఫాలో అవ్వండి. సైమల్టేనియస్ గా రెండు పనులు చేస్తుండాలి, అటు ఫిజికల్ గా చేయాలా, ఇటు మెంటల్ గా చేయాలా, ఇటు రిటర్న్ టెస్ట్ కూడా ప్రిపేర్ అవ్వాలి మీరు. ఎందుకంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఉన్న 1:75 కాంపిటీషన్ అనేది ఇప్పుడు 1:15 వచ్చిందంటే ఒక పోస్ట్ కి 15 కాంపిటేటివ్ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా మీతో ఈక్వల్ పొటెన్షియలే అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా మీలాగే జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. వాళ్ళు కూడా ఏమో మీరు రెస్ట్ తీసుకుండొచ్చు, కానీ వాళ్ళు అలా రెస్ట్ తీసుకోకపోవచ్చు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళని తట్టుకోవాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీలో మీకు చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకోండి. వేరే వాళ్ళు 4 నిమిషాల్లో పరిగెట్టేస్తున్నారు, నేను 8 నిమిషాల్లో అయినా పరిగెట్టట్లేదు అనుకోకండి. ప్రాక్టీస్ చేయండి. మనకి 4 నిమిషాలు వద్దు, ముందు మనం క్రాక్ అవ్వాలి, ముందు మనం లైన్ దాటాలి అంతే. సో అది పెట్టుకున్న తర్వాత అప్పుడు టైం చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైతే గ్రౌండ్ లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 నిమిషాల్లో నేను ప్రాక్టీస్ చేసిన నా టైంలోనే నేను 7 నిమిషాలు చేసేవాడిని, 1600 మీటర్స్. సో 1 నిమిషం అటు ఇటు 7 నిమిషాలు చేసేవాడిని. అదే గ్రౌండ్ లోకి వెళ్ళేసరికి అది 6:30 అయింది, అంటే 6:43. సో టైం ఆటోమేటిక్ గా తగ్గుతుంది అనమాట అక్కడికి వెళ్ళి. ఎందుకంటే మన చుట్టూ చాలా మంది పరిగెడుతుంటారు, ఒకసారి 100 పరిగెడతారు, 50 పరిగెడతారు. వాళ్ళని చూసుకొని వాళ్ళని ఖచ్చితంగా దాటాలి అనే ఉద్దేశంతో మనం ఖచ్చితంగా పరిగెడతాం అనమాట. అందువల్ల మన టైం ఆటోమేటిక్ గా తగ్గుతుంది.
సో ఇది గుర్తుపెట్టు. ఇంకో చిన్న చిక్క, నేను గ్రౌండ్ లో ఆ రోజు గ్రౌండ్ లో నేను ప్రాక్టీస్ చేసింది ఏంటంటే, నా ముందు ఒకడు పరిగెడుతున్నాడు, ఎక్కడో ఉన్నాడు ముందు వెళ్ళిపోతున్నాడు, వాడిని నేను చూడలేదు, బట్ నా ముందు ఒకడు పరిగెడుతున్నాడు. ఫస్ట్ ఏం చేశానంటే వాడిని అందుకోవడానికి ట్రై చేశాను అనమాట, ఎందుకంటే వాడు నాకన్నా బాగా పరిగెడుతున్నాడు కాబట్టి వాడిని అందుకోవడానికి ట్రై చేశాను. అలాగా వాడు దాటిన తర్వాత ఇంకోడు వాడిని అలా దాటుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎక్కడైతే అలసటగా వచ్చిందో అక్కడ కూడా సరే మీరు తొందరగా పరిగెడతారనమాట, స్పీడ్గా పరిగెడతారనమాట. ఓకే, ఇప్పుడు ఏవైతే నేను చెప్పాను పాయింట్స్, అవన్నీ కూడా నా స్వానుభవంతో వచ్చిన పాయింట్స్ అండి. సో ఎక్కడో చూసినవి కాదు, నేను ప్రాక్టీస్ చేసినవి, నేను సక్సెస్ అయినవి. అర్థమవుతుంది కదా, నేను సక్సెస్ అయిన పాయింట్స్ మీకు చెప్పాను అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ రిటర్న్ టెస్ట్ కూడా మీరు చక్కగా రాయాలి. రాసిన తర్వాత మీరందరూ కూడా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. అది వన్స్ అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టేనండి. ఆ తర్వాత ఒక మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, దానికి నేనేం ట్రిక్లు ఫాలో అయ్యాను, మీరేం ఫాలో అవ్వాలి అని ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా, ఇంకోసారి చెప్తున్నాను, అందరు కూడా జాబ్ రావాలి, జాబ్ వచ్చి మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి, మీలో మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.